పట్టద్దు మన వాళ్ళకి ఇంజెక్ట్ అవ్వాలంటే. సినిమా వాచబుల్ మూవీ, మెసేజ్ బాగుంది. సో ప్రతి ఒక్క ఆడియన్స్కి కన్నెక్ట్ అయ్యే విధానంగా డాక్టర్ యాక్టర్ అనేది జనరల్గా రైమింగ్ మనం ఫాలో అవుతుంటాము. తమిళ ఫ్లేవర్కి మన ఎనర్జెటిక్ రాము కొత్తగా డాక్టర్ పోలీస్ అనే ఒక లీడ్ అనేది ది వారియర్ అని, ప్రతి ఒక్కరు ది వారియర్ అని మెసేజ్ అనేది మనకి స్క్రీన్ మీద లింగస్వామి గారు ప్రజెంటేషన్ చేయడం జరిగింది. నెగిటివ్గా ఆదిపిని శెట్టి గారు కూడా అద్భుతంగా నటన చూపించారు. ఎప్పుడైనా ముందుండేది సత్యమే, ఆ సత్యము నిజాయితీ అనేది ఏంటి అనేది సిల్వర్ స్క్రీన్ మీద అద్భుతంగా ప్రజెంటేషన్ చేశారు. మన ఉస్తాద్ రాము ఎనర్జెటిక్ కూడా దానికి తగ్గట్టుగానే చాలా అద్భుతంగా చేస్తాం జరిగింది. గ్లామర్ డోస్ కూడా పెంచిన కృతి శెట్టికి కూడా తను కూడా ఒక మంచి ఫాస్ట్ రోలే లీడ్ చేసింది ఈ మూవీలో. సో ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. పిబిఎస్ ఒక ఐపిఎస్ ఒక డాక్టర్గా ఒక ఇన్స్పెక్టర్గా చాలా బాగా చేశారు. వేరియేషన్ బాగుంది. అంటే కర్నూలు బ్యాక్ డ్రాప్, కర్నూలులో అరాచకాలు ఏవైతే ఉన్నాయో అది ఒక డాక్టర్ ఎదుర్కోలేడు, ఒక ఇన్స్పెక్టర్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఎదుర్కోగలడు, రౌడీజన అరికట్టవచ్చు అనేది బాగుంది. రామే ఎనర్జెటిక్ కదా అని రెండు పాత్రలు బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. హీరోయిన్ బాగా చేసింది, రామ్ పిల్సెట్ బాగా చేశాడు, ఎవ్రీథింగ్ ఓకే. అంటే అంతకాదే పాత సినిమా చూసినట్ట కొంచెం బ్యాక్ డ్రాప్ కొత్తదనంగా లేదు, కానీ యాక్టింగ్ మాత్రం బాగుంది.